ఉఫిర్ మినిస్ట్రీస్ చర్చికి చాలా మంది బొట్టు పెట్టుకొని వస్తారు. ఇప్పుడు బొట్టు పెట్టుకొని వస్తారంటే మేము ఒక సిద్ధాంతం చేశాం ఏంటంటే ఈ బొట్టు కారణంగానే చాలా మంది కుటుంబాలు నేను హైందవ క్రైస్తవంలో లాస్ట్ బొట్టు వివాదం అని ఒక చాప్టర్ రాశాను. చాలా మంది కుటుంబాలు ప్రభువులకు రాలేకపోతున్నారు. మన హిందూ దేశంలో బొట్టు అనేది చాలా హై సెంటిమెంటల్ ఇష్యూ. వాళ్ళకి ఏంటంటే భర్త చచ్చిపోయినంత విలువ. భర్త అంటే ఏమిటో నేను బ్రతుకుండగా నువ్వు విధవరాలు అయిపోయా, నన్ను చచ్చిన వారితో సమానం చేశావు, నా స్నేహితుల ముందు మొహం తలెత్తుకోలేకపోతున్నాను అని భర్త వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినప్పుడు ఈమె భర్తనైనా వదులుకోవాలి, పిల్లలనైనా వదులుకొని నేను బొట్టు తీసేసి బాప్తిస్మం పొందుతాను అని ఈమె మొండికెయ్యాలి. ఒక సామాజికంగా బలహీనురాలైన ఒక స్త్రీకి ఇంత కఠిన పరీక్ష పెడుతున్నాడు. అదే ఒక పురుషుడు ప్రభువుని అంగీకరిస్తే వారికి ఎలాంటి పరీక్ష లేదు. భార్య వ్యతిరేకించినా వారు వినడు, మగవారని అహం ఉంది కాబట్టి ఒంటి మీద వేషభాషల్లో తీసేసుకోవాల్సిందే ఉండదు. మంగళసూత్రాలు తీయాలి, గాజులు తీయాలి, బొట్టు తీయాలి, విధవరాల్లాగా ఉండాలి అనేది స్త్రీకే ఉండదు. ఇక్కడ బలహీనురాలని ఇంత కఠిన పరీక్షకు ఎందుకు గురి చేస్తున్నారు? బలవంతుడైన పురుషుణ్ణేమో మీరు ఇంకా ఫ్రీగా వదిలేస్తున్నారు. కనుక మా పాలసీకి ఒక లేఖనాధారం చూపిస్తాను. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఒక విషయం నేను ఒక వచనం మీకు చదివి వినిపిస్తాను. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 19వ వచనం. అపొస్తలుల కార్యాలు 15:19. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. ఇది పౌలు బర్నబా పేతురు వాళ్ళు వాళ్ళు చేసిన ఆలోచన. అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఇంకో విషయం చదువుతాను, అది అక్కడ వాళ్ళు పత్రిక రాసిన మ్యాటర్ చదువుతాను. 27:28 వచ్చినారు. అదే అపొస్తలుల కార్యాలు 15:27 నుండి. కాగా యూదాను శీలను పంపి ఉన్నాము, వారిని నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. ఇవి అవశ్యమైనవన్నాడు, ఎసెన్షియల్స్. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకండి, తర్వాత జారత్వం చేయకండి. ఈ అవశ్యమైనవి తప్ప ఎక్కువైన భారం మోపద్దు అన్నప్పుడు మన బొట్టు అనేది ఇందులో లేదు కదా, బొట్టు మంగళ సూత్రాలు లేవు కదా. కాబట్టి అవసరమైన వాటిని వారి మీద మేము కూడా వాళ్ళు జాగ్రత్తం చేస్తే ఒప్పుకోము, విగ్రహారాధన చేస్తే ఒప్పుకోము, ప్రసాదాలు తినొద్దని చెప్తాం. కానీ ఒక బలహీనురాలైన ఒక స్త్రీ, చాలా మంది భర్తలు పురుషులు ఎలా ఉంటారంటే వెళ్తే వెళ్ళవే ప్రార్థనకు వెళ్ళు, నా కొరకు కూడా ప్రార్థన నాకు అభ్యంతరం లేదు, కానీ ఆ బొట్ట కొట్టు తీసి నన్ను అవమానించక నా స్నేహితు ఎవరైనా చచ్చిపోయారా, నీ భార్య విధవరాలు అయిపోయింది అని ఎగతాళి చేస్తున్నారు అని మనవి చేసుకునే, విజ్ఞప్తి చేసుకునే భర్తలు ఉన్నారు నాకు తెలిసి. వెళ్ళు ప్రార్థనకు వెళ్ళు, నేను కూడా వస్తాను, నేనే దింపుతాను. స్కూటర్ మీద వచ్చి దింపేసి వెళ్తాడు భర్త, నా భార్య దేవుని నమ్ముకుందని. కానీ ఇదొక్కటి నువ్వు తీయకని చెప్తా. ఇంకోటి నేను ఒక మధ్య మార్గంగా ఒక మార్గం నేను కనిపెట్టాను, ఏంటంటే ప్రతిపాదించాను. ఇప్పుడు నుదుట ఏదో ఒకటి ఉండకపోతే భర్త లేని స్త్రీ, భర్త చచ్చిపోయినటువంటి విధవరాలు అని అంటున్నారు. ఏదైనా ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనేమో హిందువురాలు అంటున్నారు. కనుక భర్త నాకు ఉన్నాడని చెప్పడానికి ఒక బొట్టు పెట్టండి, నేను ఏసయ్య బిడ్డనని ముఖాన కొట్టి చెప్పినట్టుగా చేయండి అని శివాకారం బొట్టు పెట్టుకున్నాను నేను ప్రతిపాదించాను. మా దగ్గర కొందరు చేస్తున్నారు కూడా. ఇంతకుముందు ఒక అమ్మాయి ఇక్కడ చెల్లింది, ఎర్రగా శివాకారం బొట్టు ఉంటుంది, రెగ్యులర్గా 10 రోజులు పెట్టుకుంటారన్న. అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నుదుట ఏదో ఉంది కనుక విధవరాలు కాదు. మరి ఏముందని చూస్తే ఏసై ఉన్నాడు. నేను ఏసైని నమ్ముకున్నటువంటి భర్త కలిగిన దానిని పిలుస్తుంది అని
చెప్పుతున్నారు, ఆయన శుభార్త చెబుతుంది. కనుక అప్పుడు పరిష్కారం అయిపోయింది కదా. కనుక మధ్య మార్గం ఏదైనా చూడాలి, ముందు అన్యగమంలో నుంచి దేవుని వైపు తిరుగుతున్న వాళ్ళని మనం కష్టపెట్టద్దు అనే ప్రేమ ఉంటే ఈ ప్రశ్న అసలు వాళ్ళు అడగరు. కొత్తగా అమ్మాయి దేవుళ్ళకి వస్తుంది, ఎంకరేజ్ చేద్దాం కానీ ఆమెకు అసంభవమైనటువంటి ఆటంకాలు సృష్టించి నీకు దేవుడు కావాలా, అయితే నీ భర్త, నీ కుటుంబం, పిల్లలు మొత్తం వదులుకోవాలి అంటే అంత పెద్ద అగ్ని పరీక్ష ఆమెకు పెట్టే న్యాయమా? అది పేతురు పౌలుంటే అట్లా చేస్తారా? అన్నం గురించి ఆ బిడ్డ వస్తుంది కష్టపెట్టుద్దు అని అంటారు కదా. వీళ్ళు బొట్ట గురించి మాట్లాడతారు కానీ అమెరికా సంస్థలకు దొంగ లెక్కలు రాసి, దొంగ ఉత్తరాలు రాసేసి, కోట్లు కూడబెట్టుకొని, ఆస్తులు కూడబెట్టుకొని ఇదంతా తప్పనిపించిన వాళ్ళకి అమ్మాయి బొట్టు గురించి మాట్లాడతారు. మా యుగాంతం గ్రంథాన్ని ద్వేషించి చింపేసి కాల్చారు, అది తప్పనిపించిన వాళ్ళకి. హృదయంలోనే ఉన్న విగ్రహాల గురించి దేవుడు మాట్లాడుతున్నారు, ధనాపేక్షని విగ్రహారాధన. ఏ సేవకుడైనా మా కానుకలు ఇవ్వండి అని చెప్పుకుంటే ప్రసంగాలు చేస్తున్నారా? మరి ఇవన్నీ తప్పు కాదు, వాళ్ళు ధనాపేక్ష పెట్టుకోవచ్చు, చాలామంది సేవకులు చిందు నీళ్ళు పెట్టుకోవచ్చు, కానీ బొట్టు పెట్టుకోకుండా రమ్మని ఆ ఒక ఆడకూతుర్ని అన్యాయంగా శక్తికి మించినటువంటి పరీక్షకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని అడుగుతున్నారు కదా, ఈ సేవకులందరూ కలిసి ఇప్పుడు పీడి సుందరరావు గారు ఉన్నారు, ఆయన వ్యభిచారము పాపమని ఎవడున్నాడు రా, వ్యభిచారము పాపమని ఎక్కడుంది రా బైబిల్ అని ప్రసంగాలు చేశాడు. ఈ సేవకులందరూ కట్టగట్టుకుని ఆయన ఎందుకు ఆపడం లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? బొట్టు కంటే పెద్ద పాపం కదా. వ్యభిచారం ఓకే అని ప్రసంగం చేస్తున్నాడు ఆయన, బొట్టు పెట్టుకోవడం కంటే పెద్ద పాపం కదా. కాబట్టి ప్రసంగికులలో అత్యధిక శాతం వేషధారులు అంటే నేను చెప్తున్నాను, హిపోక్రిసాలు. అసలైనటువంటి పాయింట్ వదిలేసి పనికి మారిన పాయింట్, ఎందుకంటే ఆడకూతురు కదా, ఎదురు మాట్లాడలేదు. ఇప్పుడు పీడి సుందరరావు గారిని అడిగితే మళ్ళీ ఆయన ఉవ్వెత్తులు వేసి ఒంటికాలు మీదేసి గొడవకు వస్తాడు, వాళ్ళ శిష్యులు గొడవకు వస్తారు, ఎవరికి ఆయన జోడికి పోరు. ఇప్పుడు అమ్మాయిని కష్టపెడితే ఎవరు గొడవకు రారుగా, అది వీళ్ళ వేషధారణ.